అందరికీ శుభోదయం. నేటి మన అంశం సంసిద్ధత, అక్షరాలు రాయటం మరియు వాటితో మొదలయ్యే పదాలు నేర్పించటం. కార్యకర్త పిల్లలకు ఎస్టి అక్షరాలతో మొదలయ్యే పదాల చిత్రాల కార్డ్స్ లేదా ఇంగ్లీష్ వర్క్ బుక్ లో చూపించి పదాలు పునశ్చరణ చేయించాలి. పిల్లలందరూ ఆ పదాలు పలికే విధంగా శ్రద్ధ వహించాలి. ఆ తరువాత పలక మీద ఎస్టి అక్షరాలను వ్రాసి చూపించి పిల్లలను వారి వారి పలకల మీద స్వంతంగా రాయమని చెప్పాలి. రండి, ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు, వెళ్ళి మనం కూడా చూద్దామా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము ఎస్ లెటర్ గురించి, టి లెటర్ గురించి చెప్తాం మీకు, ఓకేనా? ఇది ఎస్. ప్రణీత్, ఇది ఏ లెటరు? వెరీ గుడ్. గౌతమ్, ఇది ఇదే లెటరు? టి. టి కదా, ఇవి రెండు ఎస్ టి. చెప్పండి అంత గట్టిగా. వెరీ గుడ్. మీకు ఎస్ మీద వచ్చే వర్డ్స్ చెప్తాను. ఎస్ అంటే ఎస్ మీద ఎస్ ఫర్ స్నేక్. చూడండి, స్నేక్. ఎస్ ఫర్ స్నేక్, అవునా? ఇది కూడా స్నేక్. చూడండి, ఎస్ ఫర్ సన్. సన్ అంటే సూర్యుడు కదా. ఎస్ మీద వచ్చే వర్డ్ వచ్చేసి సన్. ఎస్ అంటే ఎస్ మీద వచ్చే వర్డ్ సన్. తర్వాత వెరీ గుడ్. మళ్ళీ ఇంకోటి, ఇది టి కదా, ఈ లెటర్ ఏంటి? టి. టి ఫర్ చెప్పాలందరూ, టమాటో. టి ఫర్ టమాటో. వెరీ గుడ్. టి ఫర్ టాటాయిస్. టాటాయిస్ చూసారా? టాటాయిస్ ఎవరైనా మీరు? టాటాయిస్ ఎక్కడుంటుంది? నీళ్ళలో ఉంటుంది కదా. వెరీ గుడ్. బావుల్లో, చిన్న చిన్న చెరువుల్లో ఏముంటది? టాటాయిస్ ఉంటది. వెరీ గుడ్. మంచి. ఎస్టి అక్షరాలతో మొదలయ్యే పదాలను పిల్లలకు పునశ్చరణ చేసిన తరువాత పలక మీద ఎస్టి అక్షరాలను రాయమని చెప్పాలి. పిల్లలకు కొంత ఇసుకను ఇచ్చి ఎస్టి అక్షరాలను పునశ్చరణ చేయించవచ్చు. చూశారు కదా ఎస్టి అక్షరాలను ఎలా పునశ్చరణ చేయించాలో? రండి, ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని మన అంగన్వాడి కేంద్రంలో చేద్దాం. థ్యాంక్ యూ.